బాబు సెలవులకు పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారుగా, నేను తీసుకెళ్తాను మీ అమ్మ నాన్న రాలేదా? తెలీదా, నేను ఎల్కేజీ జరగకముందే మా అమ్మ దేవుడి దగ్గర కలిపింది. ఇంకెప్పుడు రాదని మా డాడీ చెప్పాడు. నన్ను తీసుకెళ్ళడానికి తప్పకుండా వస్తారు మా డాడీ. హలో బాబు. ఏంట్రా నా ముఖం చూడగానే పుసికించి అన్నాడు. పొద్దున్న తమరగొడ చోక బాబు నిన్న ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారా? అంటే డాడీ రాలేదా? ఏ తమరు మీ డాడీ వచ్చాకనే రారా? అదేం కుదరదు, నిన్ను తీసుకురామని మీ డాడీ నాకు ఆర్డర్ ఇచ్చారు. ఎత్తికి వెళ్ళిపోతాను. ఎవరు మీరు? స్కూల్ కాంపౌండ్ లోకి వచ్చి పిల్లలు ఎత్తుకోవాలని చూస్తున్నారా? ఫేస్ వాల్యూ ఐసి టీచర్. వీళ్ళ ఇంట్లో కుక్కు దగ్గర నుంచి హెడ్ దాకా అన్ని నేనే. మా అయ్యగారు కొంచెం బిజీగా ఉన్నారు, బాబుని తీసుకురమ్మని నన్ను పంపించారు. కుస్లు ఇస్ ఇట్ కరెక్ట్? అయితే వాళ్ళతో వెళ్ళు. నో టీచర్, మా డాడీ వస్తాయి కానీ నేను వెళ్ళను. మా డాడీని చూసి 3 మంత్స్ అండ్ టీచర్. నో నో డోంట్ క్రై. చూడమ్మా, నాన్నగారు బిజీగా ఉండడం వల్లే వాళ్ళు పంపించుంటారు, నువ్వు వాళ్ళతో వెళ్ళాలి. వెళ్ళు. మరి మా క్లాస్మేట్స్ డాడీ అందరు వచ్చారు, మా డాడీ ఎందుకు రాలేదు? మీ డాడీ అందరి డాడీ లాగా ఏమైనా అల్లటప్ప డాడీ అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు బిజీ బిజీ బిజీ. ఎంతో బిజీగా ఉన్నా, లేట్ నైట్ కూడా మాతో సహకరించి మా యాక్ పిల్లలు ఫినిష్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్ సార్, ఇట్స్ మై డ్యూటీ. దట్స్ ద బ్యూటీ. పాక్ అప్. డాడీ ఇంకా రాలేదు బాబు. ఏంటి బాబు నీ డేట్ ఆఫ్ బర్త్? 29/6/1946. థాంక్ యూ. అవును, నా డేట్ ఆఫ్ బర్త్ నీకేం పని? బహుశా దాన్ని బట్టి నీ డేట్ ఆఫ్ డెత్ చెప్తాడేమో. షట్టర్ క్లోజ్ చేయి. 29/9/1946. అమ్మగారు పేరు చెప్పి మూడు మాడండి. పోను. హలో, ఎవరు? నేనేం చేస్తున్నాను నీకు తెలుసు?
ఆవిడ ఊరెడితేను ఏదో కక్కుట్టు పడుతున్నాను. ఈ విషయం ఎవరితో చెప్పకు. అవును, నా నంబర్ నీకెలా తెలుసు? అరే ఫూల్, దేస్తారాక మా మేనేజర్ డేట్ ఆఫ్ బర్త్ రింగ్ చేసా, నువ్వు తెలిగావు. బోర్ కొడితే తెలి నంబర్ కి ఫోన్ చేస్తా, అనవసరంగా దొరికిపోయావు. ఇడియట్ రాస్కల్. జీబ్రేటే వదరు. ఏంటి స్నానం చేయకుండా టవల్ చుట్టుకుని పెద్దవాళ్ళగా ఆ టీటు తిరుగుతురావు? వెళ్ళి స్నానం చేయి. Come.
మీ ఆర్డర్ ప్రకారం బాబుని తీసుకురావడానికి రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్ళానండి. తీసుకొచ్చావా? వచ్చాడండి. కానీ మీ స్కూల్ దగ్గర రాలేదని అల్లి కూర్చున్నాడు. ఎవరెళ్తే ఏంటి? దానికి అలర్ట్ ఉంది. దీనికి మీల్స్ చేయి బాబు అంటే డాడీ వచ్చేదాకా నేను తిన్నో అని మొండి పట్టు పట్టు కూర్చున్నాడండి. నేను వచ్చేసరికి లేట్ అవుతున్నా. నువ్వు చెప్పలేదా? చెప్పాను సార్. సరే వాడి సంగతి నేను చూస్తాను, వెళ్ళి టవల్ పట్టా. ఏంటి టవల్ దమ్మంటే అలా బీసుకుపోయావు? సార్ ఏదో చిన్నపిల్లాడు కాబట్టి తట్టుకున్నాను. తమర కూడా టవల్ అంటే ఏం తట్టుకోలేను. నన్ను క్షమించండి సార్. టవల్ దమ్మంటే ఏంటా పెద్దవాడు? ఏం చెప్పను సార్. కడుపులో తొలిచేసే బాధ బయటికి చెప్పలేను. వావిడ ఆఫీస్ స్నానానికి రెడీ చేయి. స్నానానికి అయితే ఓకే. కుసులు ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఏంటి నేను రాలేదని అలిగా ఉంటా? చూపాది నేను లేట్గా వస్తానని చెప్పిన అన్నంతో నన్ను మారం చేసావంట. మాట్లాడవేంటి చెప్పు. ఇలా అడిగిన వాటికి సమాధానం చెప్పకపోవటం చాలా బ్యాడ్ తెలుసా? మా స్కూల్లో టీచర్స్ నేను ఏం చేసినా వెరుగుడ్డు వెరుగుడ్డు అంటాడు. నువ్వేం డాడీ నేను ఏం చేసినా వెరీ బ్యాడ్ అంటావు. బ్యాడ్ చేస్తే బ్యాడ్ అంటారు, గుడ్ చేస్తే గుడ్ అంటారు. డాడీ నేను 3 నెలలు స్కూల్లో ఒంటరి కొన్నాను డాడీ. ఇన్ని రోజుల తర్వాత చూడాలనుకోవడం తప్ప డాడీ. మమ్మీ నాకు అన్నం ఎలా పెట్టిందో స్క్రీన్ మీద వేసి చూశాను కానీ రియల్ గా తెలీదు. కనీసం డాడీతో కలిసి అన్నం తిన్నాలనుకోవడం బ్యాడ్ పన్న డాడీ. సరేనా, వెరీ వెరీ సారీ. షూటింగ్ లో అడావిడి టెన్షన్స్, ఒంటరిగా ఉంటే ఏవో ఆలోచనలు, అందుకే ఆలోచించడానికి వీలైనంత బిజీ అయిపోయాను. ఆ బిజీలో నీ గురించి మర్చిపోవటం తప్పే. డాడీ సింగిల్ డైలాగ్ కూడా అర్థం కాలేదు. కొన్ని కొన్ని అర్థం కాకూడదు, అనుభవానికి అసలే రాకూడదు. పరు పోంచేద్దాం. సరిగ్గా కూర్చో. బాబుకి నేను అన్నం పెడతాను, నువ్వు వెళ్ళు. కుసులు గాడికి అన్నం పెట్టి నెయ్యేసి పప్పేసి. నీకు డాడీ, నువ్వు తిన్నాక నేను తింటానే. ఓకే డాడీ. డాడీ నువ్వు గ్లాసులు గ్లాసులు సీసా సీసా తాగుతావు, ఏంటది ఇదా? 2 in 1 అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేని వాళ్ళు తాగే టానిక్. ఇప్పుడు నీకు బాధ వచ్చిందా? కొత్తగా వచ్చే బాధలేం లేవు. నువ్వు వచ్చావు కదా సంతోషం. తిను. ఇక్కడ సమాధి చేయబడ్డాయి ప్రియా. ఆత్మ లేకుండా నేను, శరీరం లేకుండా నువ్వు. ఎప్పటికీ విడిపోలేం, ఎప్పటికీ కలవలేం, విడిపోలేం, కలవలేం, విడిపోలేం. ఇదేం బాగోలేదు. టీ బాగపోతే కాఫీ తాగు. కప్పుల్ని మార్చినంత తేలిగ్గా నేను మార్చలేకపోతున్నాను. నేనేం చేశాను? లేకపోతే రోజు ఆ తాగడం ఏమిటి, ఒళ్ళు తెలియకుండా ఆ పడిపోవడం ఏమిటి? తెలిసి కూడా అడుగుతుంటే నేనేం చెప్పను? లేని భార్య ప్రేమ కోసం అలమటించిపోతూ తాగుతున్నానంట అంతేగా. ఉన్న నీ ప్రేమ కోసం నీ కొడుకు ఎలా అలమటించిపోతున్నాడో ఒక్క క్షణం ఆలోచించావా? వాడికి ఏం తక్కువ చేశాను? ఏం తక్కువ చేసావా ఎక్కువ చేసావా అన్నది కాదు పాయింట్. నువ్వు ఇలాగే ఉంటే కుసులు మానసికంగా దెబ్బతింటాడు. ఈ మాటలు ఒక ఫ్రెండ్గా కాదు ఓ డాక్టర్గా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం.
లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. కానీ మీరు అనుకున్నట్టుగా ఇక్కడ స్టార్ హోటల్ కట్టడం మాత్రం కుదరదు సార్. లేదు, వద్దు, కుదరదు ఇలాంటి నీటి పదాలు నా దగ్గర ఇప్పుడు అనొద్దు. కుట్టినంత ఫీల్ అవుతున్నారు, సారీ, వెరీ సారీ. సారీ చెప్పినంత మాత్రం అవమానపోతుందా ఏమిటి? మిమ్మల్ని కొట్టినందుకు ఫీజ్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారా? అసలు మీరు నన్ను ఎప్పుడు కొట్టారు సార్? గుడ్ గుడ్, వెరీ గుడ్. నౌ టెల్ మీ ద ప్రాబ్లం. ఆ ఇంటికి సంబంధించిన మొత్తం స్థలం ఈ సమాధితో సహా మన సైట్ లో కలిస్తే కలుపుకుందాం. ఈ స్థలం ఎవరిదు కనుక్కుందాం. కానీ వాడు మనకు అమ్మాలి కదా. కొనుక్కుందాం. మిస్టర్, సిగరెట్ పీకలు పడేయడానికి ఇది యాష్ ట్రే కాదు. బట్ అందులో ఉన్నది యాష్. అఫ్ కోర్స్ యాష్ గా మారిన హ్యూమన్ ఫ్లెష్. అయినా నా ఇష్టం వచ్చిన చోట నేను సిగరెట్ పారేస్తాను. అడగడానికి నువ్వెవరు? ఈ స్థలం నాది. ఇంకా నేను ఈ సమాధి నాదే అనలేదు. ఈ స్థలం నీదే జస్ట్ 2 నిమిషాల క్రితం వరకు, కానీ ఇప్పుడు ఈ స్థలం నాది. నేచురలీ కొనుక్కుంటే నాదే అవుతుంది కదా. అమ్ముతానని నేను చెప్పానా? కొనుక్కుంటానని నేను చెప్తున్నానుగా. ఈ స్థలం నేను అమ్మను. గెట్ అవుట్. స్టాప్ స్టాప్ ఇట్. అమ్మను, ఇవ్వను ఇలాంటి నెగిటివ్ మాటలు ఐ డోంట్ లైక్. మార్కెట్ లో ఈ స్థలం 30 లక్షలు. ఈ స్థలం నువ్వు నాకు అమ్మాలి. నేను నీకు 60 లక్షలు ఇస్తాను. 60 లక్షలు కాదు, 6 కోట్లు ఇచ్చిన నేను అమ్మను. డబ్బుకు లొంగని ఇలాంటి ముద్ర కేసును ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటో నీకు తెలిసింది? నా స్థలం నీకు అమ్మటం కాదు, అసలు నువ్వు ఇక్కడ నిలబెట్టడానికి కూడా వీల్లేదు. కొట్టినందుకు ఫీల్ అవుతున్నారా? అవును సార్. వెరీ గుడ్, అలాగే ఫీల్ అవుతుండు. నా ఎదురుగా స్టడీగా నిలబడి అమ్మను అని నేటివ్ డైలాగ్ చెప్పాడంటే వాడికేదో బ్యాక్గ్రౌండ్ ఉండుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని ఈ గ్రౌండ్ మన సొంతం అయ్యేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. ఎస్. ఏంటి ఇవాళ డేట్ అంటే డాడీ? 10th. మంత్ ఏంటి? నవంబర్. గుడ్, గుర్తుందన్నమాట. ఈవినింగ్ త్వరగా వచ్చే డాడీ. ఎందుకు? ఎందుకో ఈవినింగ్ దాకా ఆలోచించు, గుర్తు రాకపోతే వచ్చేగా చెప్తా. ఓకే, బాయ్ డాడీ. బాయ్. పార్లమెంట్ లో పెను తుఫాను, టైంపై కమిటీ తాత్సారం, రకరకాల నివేదికలతో గందరగోళం గౌడ. పాపం ఏం చేస్తాడు అతను మాత్రం? సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం? ఏంటా గోపాలం, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు, ఐ మీన్ నేచర్ కాల్ అవ్వలేదా? అది ఏది? అది ఏది? సిగరెట్ పెట్టా? అది చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివి ఇచ్చేస్తా. ఎంత పేపర్ నీ తింటే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ బోర్డు దరిద్రుడ. ఏంటో గోపాలం, పొద్దున్నే ఏడుస్తున్నావు, మీ ఆవిడ ఇంకా ఊరు నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ ను పడితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి, ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. ఏం ఫీల్ అవ్వట్లేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఫీల్ అవుతారు? అయ్యో, ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి బాబు. ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ ఫీల్ ఆలోచించి చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు ఇలాంటి దద్దమ్మకి ఇల్లద్దకి తినందుకు? ఏడు మహానుభవన్ ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు? ఫీల్ అవడం హౌస్ ఓనర్ దద్దమ్మ అని తెచ్చారంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉంటారు. ఏమిటో మనం జన్మ పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు. ముద్దుల పెళ్ళామా? ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకుని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావు కావండి, గోపాలం గారి బాధ్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఏమని ఇలాంటి వాడు ఇచ్చేళ్ళాడు. అదే మరి, ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళు ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాడి కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కూలిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సైడ్ బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే. లంబోదర లఘుమికర లంబోదర. అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలు తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. కావాలి లేదండి. అయ్యో కావండి,
అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయదు. ఏమండో ఏంటా గోపాలం, ఏంటో బాధపడుతున్నావు, ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని అనుకుని వెనక్గా వెళ్ళి వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయిందంటున్నావు కదా, దానికి వదిలేదు చాలే. అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం గాని అండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి. ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు, నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు. కంపర పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను, పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు సన్నాసులు చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు, కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకాసేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళాతలకి ఆనందం గారు ఎంతలేసి ఫీల్ అవ్వకపోతే ఎంతలేసి మాట్లాడతారు? జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో. ఏమిటో, ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫ్లర్ అయిపోయారు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు వాళ్ళ దగ్గర. డ్యామేజరా? మేనేజర్ అలా పోయి డ్యామేజర్ ఏంటి బాబు? నీకు మేనేజ్ చేసే కంటే డ్యామేజ్ చేయడం బాగా తెలుసు. నాకు బోర్ కొడుతుందో. బోయా, ఈ డెవలప్మెంట్ ఏంటి బాబు? మూడు వస్తే ఒడేకోవాలి అంటాను. మొదటిదంటే అన్నావు కానీ రెండోది మాత్రం అనుకోకున్నా. అన్నిలో కదా బోర్ కొడుతుందో. బోర్ కొడితే ఏం చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ చెప్పను. ఇప్పుడు చెప్పు. అబ్బో, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టేసావాయ్. నీ జీవితాలు అంతేలే. ఐసి సరే, కానీ ఐడియా ఇవ్వవాయ్. తవరికి బోర్ కొట్టినప్పుడల్లా రాంగ్ నెంబర్లు తిప్పి మొదటి డైలాగులు విసురుతారు కదా, ఆ పని మీద ఉండండి. అయితే ఒక నంబర్ చెప్పు. ఏం నంబర్ చెప్పనబ్బా? మా డాడీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 22/2/1962. హలో. హలో. అదేంటి, నేను హలో అంటే నువ్వు పొలో అంటావు? వెరైటీ కోసం. అవును, బర్త్డే గానో అదేం పని? ఏ పని? అదే నువ్వు చేస్తున్న పని. వయసు రాగానే సరిపోదే, కట్టిది ఉండాలి కట్టి అది ఉండాలి. నేనేం చెప్తున్నాను నీకెలా తెలుసు? బర్త్డే పని అని చెప్తుందే. అసలు ఇంతకీ ఎవరా నువ్వు? షారూక్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. అవే హే షారూక్, నేను రా కాజల్ని. ఓకే, నీ దుంపతకి నువ్వా? మన ఇద్దరు చేసిన దిల్వాలా దునియా లేజాంగే అందరికి వస్తుందే. ఒరే షారు, అంత స్పీడ్ ఏంట్రా? అసలు ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు? సెకండ్ స్టాండర్డ్. రెండో క్లాస్ చదువుకునే బచ్చా గడివి, 20 ఏళ్ళు వచ్చి నాతో ఏంట్రా జోకులు, ఈ నైట్ టైం ఫోన్లు? నేను ఫోన్ చేశాను అనుకో, నువ్వు ఎందుకు చేయాలి అంటే? ఎవరు ఫోన్ చేస్తారా? నువ్వు చేస్తున్నావా? షట్ అప్. యూ షట్ అప్. ఆ ఫోన్ కట్ చేయరా ముందు. ఫోన్ కదే, ఎదురుగా అంటే నీ తీగ కట్ చేసావాని. అంత మా గాడివా? హమ్ హిందుస్తాన్ మే బడా హీరో షారూక్ ఖాన్. నన్ను చూస్తే అందరికి డర్. మళ్ళీ తిరిగి మాట్లాడితే బాగా. సరే బోర్ కొట్టింది, ఫోన్ పెట్టే. అంత నీ ఇష్టమేనా? ఫోన్ పెడా. మేనేజర్. ఏంటి బాబు? పద వెళ్దాం. ఎక్కడికి? డాడీ దగ్గరికి. డాడీ అక్కడ పెద్దలతో పార్టీలో ఉన్నారు, ఇప్పుడే ఫోన్ చేశారు. అక్కడికి మనం వెళ్ళకూడదు, వెళ్ళి పడుకున్నా. ఆడేనండి, నా ఇల్లు కొంటున్నా, నాకేం నచ్చలేదు. పార్టీ మొదలైనప్పటి నుంచి చెప్పిందే చెప్పి ఊరు కొట్టిస్తున్నావు, టాపిక్ మార్చు. ఓకే ఓకే ఓకే. మీ డాడీ ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఇంటికి పోయాడు గారి పద. ఏ బాబు, ఏ ఏ ఇంత పని, ఇంత పని తప్పు.
వచ్చి పరువు తెస్తావంటా? అసలు నేను ఎవరు రమ్మన్నారు అక్కడికి? రోజు రోజుకి నీకు పొగరెక్కువైపోతాను. స్కూల్ ఓపెన్ చేసే వరకు అడుగు బయట పెట్టేవాడ కాళ్ళు కొడతాను. డాడీ, పొద్దున నువ్వు బయటికి వెళ్తుంటే వాళ్ళ డేట్ ఎంత అని అడిగాను, గుర్తుందా? గుర్తుంది అన్న. అదను గుర్తుందా? అయితే ఏంట్రా? నా చెప్తాను. ఎప్పుడైనా గుర్తొచ్చిందా డాడీ? ఇవాళ నా బర్త్డే. నా బర్త్డే రోజు నీతో ఉండాలని అవన్నీ పార్టీకి పిల్లలే. మేమో నా బర్త్డే సంగతి మర్చిపోయి పార్టీకి వెళ్తావు, కాపం కదా? సారీ డాడీ, వెరీ సారీ. పొద్దున అడవడం ఇల్లంబని గొడవ చేయటం అవార్డ్ ఫంక్షన్ కుదరదు. సారీ, ఇప్పుడు నీ బర్త్డే హ్యాపీగా. నాకేం అక్కర్లేదు. నీకు బోర్ మంది ఫ్రెండ్స్ షూటింగ్ లో బిజీ బిజీ బిజీ. రాకో నా డాడీ, నువ్వు ఒక్కరే కదా? అవునా? నువ్వు రాకపోతే పాపం వచ్చి అల్లరి చేశాను. సరే నాన్న, ఇప్పుడే బా కుసులు గాని పెద్ద హోటల్ కి తీసుకెళ్లి పెద్ద బర్త్డే పార్టీ చేస్తాను. సరేనా? నాకేమద్దు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు హ్యాపీ బర్త్డే చేసుకోను 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 అంతే. ఏంటండి? అబ్బా ఏంటండి కౌకిలి? అది ఇప్పుడేంటండి ఆకలి? ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు. ఆకలి కదరా మొద్దు. ఓహో, నీకు ఆకలి తీరాలంటే ఈ రోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయటం ఏంటి? నీకోసం షూటింగ్ మానేయమన్నా మానేస్తాను. నేను త్వరగా వచ్చేయమంది దానికోసం కాదు స్వామి, ఈ రోజు మన బాబు బర్త్డే. మర్చిపోయారా? మర్చిపోలేదు, అస్సలు మర్చిపోలేదు. వచ్చేస్తారా? బాయ్ బాయ్. Thank you.
బాంబే మోడల్ చరిష్మా కపూర్ మిస్ వరల్డ్ కాంపిటీషన్ వెళ్ళాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ ఫినిష్ చేయాలి కదా, అందుకే. మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటండి, కానీ నాకు ఆలోచన చేయరు కదా. లేట్ గా వచ్చిన ఫీల్ అవునందుకు థ్యాంక్స్. నేనేం ఫీల్ అవ్వలేదండి, కానీ బాబుది ఫీల్ అవ్వాలని కూడా తెలియని వయసు. ఇప్పుడు వారికి ఆశీస్సులు చాలు, కానీ ఊహొచ్చాక మీ ఆశీస్సులతో పాటు అక్కను చేర్చుకోవడం కూడా కావాలి. అప్పుడు అది బయటకు లేట్ గా వచ్చారనుకోండి, నాలా ఊరుకోడు. ఎరా ఇలా ఎక్కడు ఒక్క విషయం సూటిగా చెప్పరా, కుసు ఎక్కడ పడుకుంటాడు? వాడి బెడ్రూమ్ లో. ఒంటరిగానా? ఒంటరిగా పడుకోవాలంటే నాకెంతో భయం, అందుకే అమ్మా నాన్న మధ్య పడుకుంటాను. ఐసీ, అలా పడుకోవడం వల్ల ఇంకో లాభం ఉంది తెలుసా? ఏంటది? ఇద్దర్లో గొల్లినా కింద పడిపోం. కానీ అదేంటోరా, అర్ధరాత్రి లేచి చూస్తే నాన్న నా పక్కన ఉండటం లేదు, అవతల అమ్మ పక్కన ఉంటున్నాడు. ఎందుకు రాలా? మీ అమ్మ కింద పడిపోతుందని. కుసులోకి ప్రేమని ఆప్యాయతని పంచే ఇంకో మనిషి తోడుంటే మంచిది. ఎన్ను అనేది? ఓహో, అయితే నాకు ఇంకో మమ్మీ కావాలన్నమాట. నా ప్రియ చచ్చిపోలేదు, నా జ్ఞాపకాలు ఇంకా బతికే ఉంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరన్నారు? ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి టీచర్ గా అపాయింట్ చెయ్యి. నువ్వు ఉన్నా లేకపోయినా కుసులకి తోడుగా ఉంటుంది. డాడీకి ఒంటితనం పోవాలంటే గుడ్ ఐడియా. వాడు ఒక పెద్ద మోడల్, ఇండియాలోనే నంబర్ వన్. వాడి బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బిజినెస్ షాట్స్ అంతా ఉన్నారు. మనం ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే పెద్దవాళ్ళ బిగ్ స్టెప్ మన ఎత్తు మీద పెట్టి తొక్కేస్తారు. అంతేగా? ఎస్ సార్. వావ్, వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా, వాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఐడియా. ఐఎమ్ రియల్లీ జీనియస్. వాడికో పెళ్ళ ఉంది, అది చచ్చింది, దాని సమాధి కోసం ఆ స్థలం అమ్మని అంటున్నాడు. అవును, ఆ సమాధిని మన కళ్యాణ మంటపం చేసేస్తే. అర్థం కాలేదు కదా? బ్రిలియంట్ ఐడియాస్ ఇలాంటి స్మాల్ బ్రెయిన్స్ కంటే త్వరగా అర్థం కావు.
నా స్టెప్ సిస్టర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తే సమాధి కళ్యాణ మంటపం అవుతుంది. అప్పుడు వాడు మన కంట్రోల్లోకి వస్తాడు. అప్పుడు మన అమ్మాయితో పాటు ఆస్తి మొత్తం వాడికే పోతుందా? అవును, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా, బ్యాడ్ వార్స్ ఐడియా. నాకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయేంటి? ఎందుకు సార్ అనుకుంటారు? ఇంకెప్పుడు నెగిటివ్ గా ఆలోచించుకు. నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే ఆ థాట్స్ నాకు వస్తున్నాయి. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, బతుకున్నందుకే ఫీల్ అవుతున్నాను. గుడ్, నీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ స్థలాన్ని సంపాదిస్తాను. ఇట్స్ అ ఛాలెంజ్. కంగ్రాచ్యులేషన్స్ మధు. దేనికి? అవును, 9:40 అవుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటాను? అదేమిట్రా, 10:00కి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇంటర్వ్యూకి రమ్మన్నావు కదా. నేనా? క్యాండిడేట్ నెంబర్ 1. ఇంటర్వ్యూ అన్నారు, ఎవరు లేరేటి? లేకపోవటం ఏంటి, ఆయనే మా బాసు, ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరు? ఈ పిల్లడా? పిల్లాడ నన్ను తేలిగ్గా తీసిపారైపోక పెంగాణి మూత మోగిపోతుంది. ఏ తాలూకులు, ఇంటర్వ్యూ చేయండి. నీకు మా డాడీ పిల్లలు అనుకుందాను. రాత్రి 15 డాడీ ఇంకా ఇంటికి రాలే, అప్పుడు నువ్వేం చేస్తావు? అస్సలు ఆగలేను బాబు, మీ డాడీని చూడకుండా వెంటనే కారు వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఈ అడ్డమహోడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. ఇదిగో బాప, ఎంత నోడు దోలంటే నీకు అస్సలు పెళ్లి కాదు, లైఫ్ లాంగ్ వంటర్ పోరాటమే. మీరు నాకు నచ్చారు. మీ స్టేటస్, మీ డబ్బు, మీ ఇల్లు అన్ని నాకు నచ్చాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడైనా రెడీ? వాసిని తొత్తర తొండాలెత్తుకెళ్ళా. పెళ్లి కొడుకు నేను కాదు, మా బాస్ బాస్. ఇడియట్, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. ఎంత ఇమీడియట్ గా ఇడియట్ అంది ఏంటి? కేశాలు, ఓహో ఇదిగో మాధురి తెచ్చే. ఆగో 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 బాస్, దీనికి అనాకాని లెవెలే కానీ అమ్మయ్యే లెవెల్ మాత్రం కాదు. అంతా విన్నాను సెంటర్ హౌట్ ప్లీజ్ బయటకు రా, నీ సంగతి తెలుస్తా. అసలు రిక్షా డబ్బులు ఉన్నాయి, తిప్పుకుంటూ వెళ్తున్నావు. నెక్స్ట్. డాడీ డాడీ డామేజా? ఎస్ బాస్. ఇంటర్వ్యూ చేసి చేసి వేదరం టైర్ అవుతా, ఇంటర్వ్యూ అంతా నువ్వు చేయి. ఓకే, దర్దల్ నడిచేస్తాను. మీరు డ్రెస్ తీసుకోండి. పదివేలు కలిగారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మిస్సెస్ మధు. అవ్వకపోతే మిస్ పెంచలమ్మా. అంత డిఫరెన్సా? చూడమ్మా, మా బాస్ కి నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నువ్వు టక 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 కరెక్ట్ గా సమాధానం చెప్తావు అనుకో. నువ్వు ఇంట్లో ఇల్లాలుగా, మంచింట్లో ప్రియురాలు. అయితే నువ్వేనన్నమాట పేపర్ లో ప్రకటించింది. అప్పటికీ చెప్పండి, అది వద్దు. నీకు వింటేనే అక్కడ కలిగారు. అవును అంకుల్. వీళ్ళందరినీ పంపించేసిన రూమ్ కి రా. కుస్లు, ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఇచ్చి ఉండడు, ఇది ఖచ్చితంగా కుస్లు పనే. అవును సార్, నేను ఇవ్వలేదు, నా మీద ఒట్టు. అయినా నా ఉద్యోగం పోయే పని నేను ఎందుకు చేసుకుంటాను చెప్పండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఏమండి దీనికి? అయ్యో అమ్మో, నేను తాగను, నేను తాగను. ఏంటి తాగవా? ఇంత కష్టపడి స్మగ్లింగ్ టైప్ లో బేర్ చేస్తే తాగనంటావా? అంటే మేమంతా తాగుపోతా, నువ్వు మాత్రం పట్టిస్తావా? మేం కూడా ఫస్ట్ టైం తాగుతున్నావులే. కమాన్, తాగితే ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. ఎక్కువ తాగితే కక్కు వస్తుంది, అంతే. చియర్స్. కమాన్. హలో. హలో. అరే షారు, నువ్వా? ఆడపిల్ల ఇంటి ఏం పని అది? చెప్పని. అదే ఇప్పుడు చేస్తున్న పని. అయినా నువ్వు వీటైన ఫోన్ ఎందుకు చేసావు? బోరు కట్టి. పేరేంటి? మేమే పీకలేదు. బీరే అంటే నేను బోర్ అంటే నువ్వు బీరు కొట్టినవా? బీరా? అరే అదే అదే లేదే, బీరెక్కడిది? ఎవరే అది? షారుఖ్ ఖాన్. వావ్ షారుఖ్, షారుఖ్ ఖాన్. ఐ లవ్ యూ షారుఖ్ ఖాన్, ఐ లవ్ యూ. అబ్బా అంత ఓవర్ అయిపోతే వాడు రెండో క్లాస్ షారు. వింటున్నా వింటున్నా. ఏంట్రా వినేది? అసలు పిల్లలంటే ఎలా ఉండాలి? లవకుశల్లా ఉండాలి తెలుసా? తెలియకపోతే రామాయణం చదువుకో. రామాయణం అంటే గుర్తొచ్చింది, రేపు మార్నింగ్ 10 గంటలకి మా క్లాస్మేట్ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి. అదే పరా మాకు, మేము చూడం. చూడపోతే నీ బీరు బండారం పేపర్ లో వేస్తా. టెక్ కేర్.
ఆనందం? ఇదేం బాగాలేదయ్యా. బాగాలేకపోవడమంటే వేడివేడిగా బ్రహ్మాండంగా ఉంటాను. ఇది కాదు నీ ప్రవర్తన. మాట్లాడుకుంటున్నారు కదా. నా పాపర్కేమండి అయ్యా? అవును పాప మా గోపాలం గాడు తెక్కు మిగిలిపోతున్నాడు. ఆడి క్షమించకూడదు. ఎందుకు? ఆళ్ళావిడనుకుని మీ ఆవిడని కౌగిలించుకున్నట్టు కదా. నేను కావాలని కౌగిలించుకోలేదు, చీర చూసి పొరపాటు పడి ఆనందం భార్యను కౌగిలించుకున్నాను అని నాతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడయ్యా. నీతో చెప్పి బోర్ని ఏడుస్తున్నాడా? ఎక్కడున్నాడాడు? నువ్వు తిను. మరి బిల్లు నువ్వు. మీరు తినండి. చేస్తున్నారు ఎలా గోపాలం? అవునండి, చీర చూసి పొరపాటు పడి మా ఆవిడ అనుకుని ఆనందం గారి భార్యని కౌగిలించుకున్నాను. భూదేవి తోడు. దరిద్రుడా, చేసిన పెద్ద పంచాలక ఇలా మీటింగ్లు పెట్టి ప్రచారం చేస్తున్నావా? అంటే చిరుమిడి ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారన్న మాట. నువ్వు మా ఆవిడ కౌగిలించుకున్నందుకు కాదురా, నువ్వు ఇలా ప్రచారం చేస్తున్నందుకు ఇందుకు ఇందుకు ఫీల్ అవుతున్నానరా? మొత్తానికి మీరు ఫీల్ అవుతూనే ఉన్నారన్నమాట. ఏమిటో, ఏదో విధంగా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేశాను. అంతా నా కర్మ. బ్యాడ్ లక్. మీరేంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? అడ్రస్ ఎక్కడ? ఎందుకు? ఓసారి వద్దామని వస్తావా? నమస్కారం. ఈ పూట మన జెమిని ప్రేక్షకులకు ఓ సూపర్ కిడ్ ని పరిచయం చేయబోతున్నాం. సూపర్ కిడ్ అని ఎందుకన్నావు అంటే, అలా నేర్చుకునే వయసులోనే రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతలోని శ్లోకాలను అనర్ఘలంగా చెప్పగల బాల మేధావి ఈ బాబు. నమస్తే బాబు. నీ పేరేంటి? కుశలు. అదేం పేరు, కొత్తగా ఉంది. అసలు పేరు కుశల, షార్ట్ కట్ లో కుశల అన్నమాట. ఏం చదువుతున్నావు? చాలా గడుసుగా సమాధానం చెప్తున్నావు. అది తెలుస్తూనే ఉంది. అవును, అందరిలాగా ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నాకు తెలియని విషయాలన్నీ అని చెప్పావు కదా. మా ప్రేక్షకులకు ఓ శ్లోకం వినిపిస్తావా? తప్పకుండా. ఐకలి కల్మషనాశిని కామిన్ వైదిక రూపిని వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిన్ మంతని వాదని మంతనుతే సుమన సవందిత సుందరి మాధవ చంచతహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయక మంజుల భాషిని వేదనుతే జయ జయ హే మధుసూదన కామిని జ్ఞానలక్ష్మి సదా పాలయ మాం. ఇంత చిన్న వయసులోని శ్లోకాల్ని ఉచ్చారణ దోషం లేకుండా చెప్పావు కదా. ఈ శ్లోకాల్ని నీకెవరు నేర్పించారు? మా మమ్మీ. మీ అమ్మగారిని మాకు పరిచయం చేస్తావా? లేదండి. ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మరి ఈ శ్లోకాలన్నీ ఎలా నేర్చుకున్నావు? మా మమ్మీ గ్రేట్ సింగర్, ఆల్ ఇండియా రేడియోలో కూడా పాడింది. ఆ క్యాసెట్స్ అన్ని మా ఇంట్లోనే, అవి విని నేను నేర్చుకున్నా. మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ టాప్ మోడల్, ఇండియాలోనే నంబర్ వన్. అయితే మీ డాడీ చాలా బిజీ కదా? అవునండి. మరి మీ డాడీకి నీతో గడపడానికి టైం ఉంటుందా? ఉండదండి, అదే నాకు దిగులు. ఎప్పుడైనా షూటింగ్ నుంచి తొందరగా వస్తే డాడీతో ఆడుకోవాలనుకుంటాను. పాపం డాడీకేమో అప్పుడే మమ్మీ గుర్తొస్తుంది. మా డాడీ మా మమ్మీని ఎంత ఆలోచిస్తారో తెలుసా? అమ్మ సమాధి కూడా ఇంట్లో కట్టించారు. దాని మీద నా ఆత్మ నీ శరీరం ఇక సమాధి కాబడ్డాయి అని కూడా రాయించారు. అంతలా ఉన్నమాట మమ్మీ అంటే. అంటే మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? ఆ పెళ్ళి అసలేని. మా డాడీ వండతానని చూలేక పెళ్లి చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. మమ్మీ లేకపోవడం పాపం డాడీ బ్యాడ్ లక్. ఏ స్నేహ, ఏమైంది నీకు? ఏం తెలా అయిపోయావు? ఒక్కరోజు బతికితే చాలే. ఒక్కరోజు బ్రతకడం ఏమిటి? ప్రేమ లేకుండా వందేళ్లు కాపురం చేయడం కన్నా భార్య చచ్చిపోయినా ఇంకా ప్రేమించే అలాంటి వ్యక్తికి రెండో భార్యగానైనా సరే ఒక్కరోజు బతికితే చాలు. అయితే ఇంకేం అప్లికేషన్ పెట్టు. హలో. హలో. ఒరే షారూక్, నీ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చూశానరా? చూడవా? చెప్పవే. పిల్లలంటే అలా ఉండాలి. వారిని నాకు పరిచయం చేయవా? ఆడదంటే వాళ్ళ మమ్మీ లాగా ఉండాలి. నీతో పరిచయం చేశారనుకో వారికి అలాంటి దెబ్బ తింటుంది. అబ్బే నాకు కదరా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కుసులు వాళ్ళ అమ్మ అంత మంచిది. తను పరిచయం చేయమని అడిగింది. అయితే ఓకే, మీ ఫ్రెండ్ ని సాయంత్రం 4 గంటలకి రామాయణకి రామను, కుసులు కూడా ఆ టైంకి వస్తారే.
మరి గుర్తుపట్టడం ఎలా? నీ బొంద కుసినీని టీలో చూసిన కదా, గుర్తుపట్టి పలగించమను. ఓకే ఓకే బాయ్. దీని మాడు వ్యాక్షలు వచ్చినట్టుంది. దీని ఫేస్ చూస్తే ఫ్రెండ్షిప్ చేసుకోవాలనిపిస్తుంది. కుసలు మీరు నీ ఫోన్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ని. నమస్కారం అండి. నమస్తే. నీ ఇంటర్వ్యూ చూశాక నిన్ను చూడాలనిపించింది. ఎందుకో? నువ్వు, మీ డాడీ, మీ ఆప్యాయతలు, మీ ప్రేమలు నాకెంతో నచ్చాయి. థ్యాంక్స్ అండి. హలో హలో కుసలు, ఇక్కడున్నావేంటి? ఎవరు? ఓ, ఇది నీ ఫోన్ ఫ్రెండా? హాయ్ కాజల్, ఐఎమ్ చింటు. వీడు మాత్రం నన్ను కళాజుడు అంటాడు. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఒరే షారు, ఇంత డ్రామా ఆడి నన్ను పూర్తి చేస్తావా? నిన్ను కూల్ అయితే అయ్యాను గాని నువ్వు నాకు భలే నచ్చావురా. ఎందుకో కానీ నువ్వు నాకు నచ్చావు. అయితే ఈ క్షణం నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఓకే యాస్. ఏంటి ప్లేస్ అంత అసహ్యంగా పెట్టావు? మా ఇల్లు నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. ఏ నీటిగా ఉందిగా? అందుకనే నచ్చలేదు. నీ ఏజ్ ఎంతరా? 6. ఆరేళ్ల పిల్లాడి ఇంట్లో ఉంటే ఇల్లు ఇంత నీటిగా ఉండొచ్చా? ఏ ఉండకూడదా? అస్సలు ఉండకూడదు. అది పగల కొట్టి చెప్తా. అంటుగో శబాష్. ఇల్లు అంటే ఇలా ఉండాలి. తప్పు 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 తప్పు. అది ఇంకేం చెప్పకు. ఉన్నట్టుండి ఇంట్లో సౌండ్ ఏంటి? కుసులు తీసుకొచ్చి దుస్తులు అవ్వలేదు కదా. కుసులు కుసలు ఐడియా. ఈ ప్లేట్ కట్టిదో, మీ డ్యామ్ ఎదురు బుర్ర కట్టిదో టెస్ట్ చేస్తావా? ఏం నువ్వు చేస్తున్న పని? నేను చెప్తానండి, మేనేజర్ ప్లేట్లు పగలు కొడుతున్నాడు. అప్పుడు కుసలు నేను ఫోన్ చేసి డాడీకి చెప్తానంటే అయితే ఫోన్ కూడా పగలు కొడతాను. నువ్వు ఫోన్ ఎలా చేస్తావని ఫోన్ పగలు కొడుతున్నాడు అండి. అవ్వదు అవ్వదు బాబు. అమ్మ తోడు. నువ్వెవరు? నా ఫ్రెండ్ డాడీ, పేరు స్నేహ. హలో స్నేహ, నాతో పాటు మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లోనా? అవును, నీ ఫ్రెండ్స్ వస్తే మన ఇంట్లో ఉంటుందా? వాళ్ళు మగాళ్ళు. ఆడపిల్లనని సందేహిస్తున్నారా అండి? ఆడపిల్లనే కానీ అల్లరి పిల్లని కాదండి. చిలిపిదాన్నే కానీ చిల్లరదాన్ని కాదండి. చూసేందుకు పుష్టిగా కనబడతానే గాని పిడికడంత అన్నమే తింటానండి. తిన్న తిండికి ఉన్న శక్తి అంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తానండి. అంటే కుసులకి చదువు చెప్పడం, కుసులతో ఆడుకోవడం, ఇంకా ఇంట్లో మనిషిలాగే కలిసిపోతానండి. బాబు, ఈ పిల్ల చాలా మంచిదని నేను సర్టిఫై చేస్తున్నాను. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి టీచర్ గా అపాయింట్ చేయి. నువ్వు ఉన్నా లేకపోయినా కుసులకు తోడుగా ఉంటుంది. ప్లీజ్ డాడీ, ఒక్కో డాడీ. అలాగే. థాంక్యూ డాడీ, థాంక్యూ డాడీ. డోంట్ టచ్ మీ. లుక్, నువ్వు కుసులు ఫ్రెండ్ వి, నా ఫ్రెండ్ కాదు. ఇంకెప్పుడు నన్ను టచ్ చేయకు, అర్థమైందా? బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇంత టచ్ చూస్తే ఏమైపోయిందో? కానీ ఇద్దరు అంతలే. అప్పుడేమో ఆ గుర్రం అలా వెళ్ళి కింద పడిపోయింది. ఇంకా కబురు రేపు చెప్పుకుందాం గానీ. గుడ్ నైట్. గుడ్ నైట్. రే, గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బా గుడ్ నైట్ రా. తెల్లారే వరకు గుడ్ నైట్ అంటూనే ఉంటావా? అది కాదురా, దోమలు కుడుతున్నాయి, గుడ్ నైట్ కావాలని అడుగుతున్నాను. గాలి రూమ్ లో ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో. సొంతాడేమో. అందుకునే నేను నేలమ్మనాను గుడ్ నైట్. అమ్మో, నేను వెళ్ళను. ఈ దోమల చేత కుట్టించుకోవడం కన్నా ఆయన చేత తిట్టించుకోవడం బెటర్. లుక్,
నువ్వు పుసులు ఫ్రెండ్వి, నా ఫ్రెండ్ కాదు. ఇంకెప్పుడు నన్ను టచ్ చేయకు, అర్థమైందా? బీ ఇన్ యువర్ లిమిట్. హంటింగ్ అంటే తెలియనట్టు అడుగుతారేంటి? వేటాట. మీ లుంగిలోకి చీవ దొరింది, మిమ్మల్ని టచ్ చేద్దన్నారుగా, అందుకని లుంగి పైకెత్తి ఉఫ్ ఉఫ్ అని ఊతున్నాను. గెట్ అవుట్. చీవ కుడుతుంది. చీవ కుట్టింది. వసంత గీతమా వనమయూర నాట్యమా కుహుకుహూల రాగమా మృదుస్వరాల నాదమా పరవిందాలయాన పరచుకున్న శాంతమా వనమయూర నాట్యమా
శుభ తరుణాలలోన చేరుకున్న చైత్రమా బింబసంత గీతమా వనమయూర నాట్యమా కుహుకుహుల రాగమా చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో మమ్మీకి పూలు అంటే అంతే ఇష్టమట. నాకు చాక్లెట్స్ ఇవ్వడం మర్చిపోయినా మమ్మీకి డైలీ పూలు ఇవ్వడం మర్చిపోరు డాడీ. లక్కీ మమ్మీ కదూకి బతుకు చెడ నేను బావాన్ని పిలిచే అర్హత నీకు లేదురా. ఎందుకు కొట్టు పడారు తెలుసా? గోపాలం గాడు నీ పిల్లాన్ని కౌలించుకున్నట్టు కదా. ఏ విషయం నేను కూడా చెప్పాడా? వెదవ జన్మ సిగ్గుండాలరా. పైగా వాడాల కౌలించుకున్నందుకు నేనే ఫీల్ అవటం లేదన్నవట. ఏం బతుకురాని ఇది? ప్రే పరాయ మగవాడేవాడైనా పిల్లాన్ని కౌలించుకుంటే కత్తి తీసుకొని కసా 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 పడవలసింది పోయి నేనే ఫీల్ అవటం లేదు అన్నవట. ఈ విషయం నీకు చెప్పాడా? అవును. మీరేగా ఆ రోజు నువ్వు నా పిల్లాన్ని కావలించినందుకు ఫీల్ అవ్వటం లేదు కానీ ఆ విషయాన్ని ఊరంతా ప్రచారం చేసినందుకు మాత్రమే ఫీల్ అవుతున్నాను అన్నారు. అన్నారా లేదా? కమ్ టు ది పాయింట్. అంటే ఏంటి అర్థం? చేసిన గదవ పని ప్రచారం చేస్తున్నాను కానీ నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఆనందంతో పొంగిపోతున్నానని అర్థం? నేను అదే అనుకున్నాను. అదే అనుకున్నావా? అరే చెప్తున్నాను, ఈ రోజు నుంచి జాగ్రత్తగా విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను నూటికి నూరు పాళ్ళు ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవటం లేదని ఎవరికైనా చెప్పామంటే నీ పొట్ట కోసి పేగులు తీసి మెళ్ళ వేసుకుని ఏరంగేస్తాను. అమ్మయ్యా, ఇంతకాలం ఆనందం గారు ఫీల్ అవ్వటం లేదేమో అని నేను ఫీల్ అయిపోయాను కానీ ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నారని తెలిసి సంతోషించాను. కానీ ఆయన ఫీల్ అయ్యేలా చేసేందుకు మాత్రం బాధగా ఉంది. ఏమిటో అంతా నా బ్యాడ్ లక్. లుక్ మిస్టర్ మధు, నీ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్ను ఎలా అప్రోచ్ అవటమా అని ఆలోచించి నీతో నెగిటివ్ గా కన్నా కూడా పాజిటివ్ గా అప్రోచ్ అవటం బెటర్ అనిపించి వచ్చాను. నువ్వు ఎలా అప్రోచ్ అయినా నా నిర్ణయంలో మార్పు లేదు. నా స్థలం అమ్మను. నెగిటివ్ ఆన్సర్లు వద్దు, నేను తట్టుకోలేను. నా పనితో నెరవేరకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది. గో టు హెల్. మిస్టర్ మధు, నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఇంజనీర్ సార్, జరగబోయే ఘోరం నువ్వు చూడలేవు. కళ్ళు మూసుకో. ఇప్పుడైనా ఒప్పుకో. నేను అమ్మను. ఇంత పాజిటివ్ గా అడుగుతున్నా స్టిల్ అదే ఆన్సరా? ఎస్. మధు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను ఒక పెద్ద క్రాక్ని, అంతగా నమ్మించిన పెద్ద క్రోక్ని. నువ్వు ఎవరైతే నాకేంటి? గెట్ అవుట్. ఇంజనీర్ కళుగరు, అంతా విన్నావా? వినబడింది సార్. ఏం జరుగుంటుందో ఊహించావా? ఆడియోను బట్టి వీడియోను ఊహించాను సార్. నెగటివ్ గా ఊహించావా, పాజిటివ్ గా ఊహించావా? పాజిటివ్ గా ఊహించాను సార్. అంత నెగిటివ్ గా జరిగిందిరా? ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు బతికుండటం అనవసరం. ఆత్మహత్య చేసుకో. రాణి గారు, మీరు ఇక్కడి నుంచి అలా చూస్తూ నిలబడ్డారు, ఇంతలో హీరో గారు అలా దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూసి ఏమండి కొంచెం దూరంగా జరుగుతారా? నువ్వేవాడవే, ఇది నా ఏరియా, నా ఇష్టం వచ్చిన చోట నిలబడతా. మధు, ఆ ఇంటితో నీ సెంటిమెంట్ నాకు తెలుసు. అమ్మమ్మని సలహా ఇవ్వలేను. ఏ మిస్టర్, వచ్చాడండి పెద్ద హీరో. నువ్వు స్క్రీన్ మీద హీరో ఏమో గానీ ఇక్కడ కాదు. సరే సరే, గొడవద్దు ప్లీజ్. దీన్ని బుక్ చేసుకుంటానికి వచ్చాను. ఆర్టిస్ట్ అంటే నీకు అంత చెప్పుగా ఉందా? ఇంకొకసారి మాట మాట్లాడండి. చెప్పు తీసుకు కొడతా. చెప్పు తీసుకోండి. చెప్పు తీసుకోండి. విండి మధుబాబు, మధుబాబు, పొద్దు నుంచి కుసులు బాబు కనిపించట్లేదు. ఏమన్నా ఫ్రెండ్ ఇంటికి లేదు? అందరికి ఫోన్ చేశాను, ఎక్కడా లేడు. స్నేహం ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి కనిపించట్లేదు బాబు. నాకేదో కంగారుగా ఉంది.
ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నా. అంటే మనం ఇంకా చేసుకు రావా? ఎందుకురా, వస్తాం పదా. మరి మమ్మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు రాదని డాడీ చెప్పాడు. అదా, మమ్మీ అయితే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మనం గుళ్ళో ఉన్న దేవుడికి దండం పెట్టుకోవడం కోసం వెళ్తున్నాం. ఏంటి, గుళ్ళోకైతే మనిష్టం వచ్చినప్పుడు వెళ్ళి వెనక్కి రావచ్చు, అదే దేవుడి దగ్గరికైతే ఆయనకి ఇష్టమైనప్పుడే పిలుస్తాడు, మళ్ళీ తిరిగి రావటం కూడా ఆయన ఇష్టమే. అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు పిలిచాడు కాబట్టి మమ్మీ వెళ్ళింది. దేవుడు పంపిస్తే కానీ రాదు కదూ? నేను తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అదే చెప్తానరా. ఎప్పుడంటే నువ్వు, నేను, మీ డాడీ కలిసి గుడికొస్తాం. ఇలా మెట్లెక్కుతూ ఉంటాం, అప్పుడు మీ మమ్మీ పైనుంచి వస్తుంది, నిన్నెత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. అదిగో గంట కూడా మోగింది, అంటే మీ మమ్మీ తప్పకుండా పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజంగా? నిజంగా. డాడీకి నువ్వంటే ఇష్టం లేదు కదా, మరి మనతో కలిసి వస్తారంటావా? ఆ రోజు వస్తే తప్పకుండా వస్తారు. ఏంట్రా? ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. ఏంటది? ఒక లెటర్ రాయాలి. లవ్ లెటర్? ఇంచుమించు అలాంటిది అనుకో. మీ డాడీ నువ్వెంత లవ్ చేస్తున్నావో మాటల్లో చెప్పలేవు కదా, అందుకే ఒక లెటర్ రాయాలి. గుడ్ ఐడియా. నీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది, ఏం రాయాలో చెప్పు. డియర్, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో డైరెక్ట్ గా చెప్పలేక ఈ లెటర్ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా నన్ను ఒక ఫ్రెండ్లా అయినా చూడొచ్చుగా. లేని అమ్మను నువ్వెంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. దాంట్లో వందో వంతు ప్రేమైనా నా మీద చూపిస్తే నా జన్మ ధన్యం అవుతుంది. ప్రసవా, జన్మ జన్మలకి నువ్వే నాకు కావాలి. అంత బరువు డైలాగ్ అవసరమా? అబ్బా రాయరా. నీ ప్రేమ కోసం, అనురాగం కోసం, ఆప్యాయత కోసం, వాత్సల్యం కోసం. ఇంకేనా కోసాలు ఉన్నాయా? లేవు. కుస్లు అని సంతకం పెట్టు. కుస్లు ఫినిష్. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి ఇస్తా. ఇప్పుడొద్దు, నేను వెళ్ళాక ఇవ్వు. ఎందుకలా? కొన్ని జీవితాలు పడిపోదాం. వాన చెట్టుంది. ఎక్కడికి వెళ్ళారు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళారు? కుష్లు సరదాగా బయటికి వెళ్తామంటే ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? డాడీ మాడేమో. వాళ్ళు లోపల తీసుకెళ్లి తల తుడిచి డ్రెస్ చేంజ్ చేయండి. ఆగో. వాడు అడిగాడే అనుకో, నీకు బుద్ధుండక్కర్లా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అది డోంట్ టాక్. కుష్లు అడిగాడు కదా, నువ్వు ఎవరో కూడా తెలుసుకోకుండా ఇంట్లో ఉండొచ్చాను. వాడికి పాఠాలు నేర్పుతావు అనుకున్నా గానీ ఇలా బలాదులు తిప్పి పాడు చేస్తావు అనుకోలేదు. అది కాదండి, నువ్వేం చెప్పినా నేను విన్నావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ నా మాట వినండి. మర్యాదగా వెళ్ళకపోతే మెడ పెట్టుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నేనే చెప్పు, స్నేహాన్ని ఇంట్లో నుంచి పంపించేయడం తప్పు. అమ్మాయి వల్ల నేను చాలా టెన్షన్ పడ్డా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఏ తప్పు చేయని ఆ పిల్లని ఇంట్లో నుంచి పంపించేశావు. కొన్ని జీవితాలు అంతే. నోరు ముసుకుని తినరా. నోరు ముసుకుంటే తినాలి. ఇదేమిటి, ఎంత గోకినా దురద పోవట్లేదు. ఆహా, ఇప్పుడు సమ్మగా ఉంది. ఏమైందిరా? దాగబెట్టింది. అంత గట్టిగా కొడితే ఎంత సున్నితంగా తేలింది ఏంటి? ఎలా చేతో కొడితే అంత లైట్ గా తెలుస్తుంది. స్నేహ చెప్పింది, వాడు చెప్పింది కరెక్ట్. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత కాలం ఇల్లు అంతా కలకల ఆడిపోయింది. నా మాటని ఆ అమ్మాయిని తీసుకురా. వీడు అసలే కోతి, దానికి తోడు ఆ కొండ ముచ్చుని తీసుకొస్తే వీడు ఇంకా చెడిపోతాడు. ఆ కరెక్ట్ కరెక్ట్ సార్. అమ్మాయి తగ ఫాస్ట్. నాకే కనుకొట్టింది. ఏయ్, నేను నీకెప్పుడు కనుకొట్టాను? ఏయ్, బయటికి రా.
నిన్న ఇంట్లోంచి వెళ్ళిపోమంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులేం జన్మ కదా. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో. వెళ్ళలేను. ఎందుకు వెళ్ళలేనో మీ అందరికీ తెలియాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అప్పుడు గోదావరికి వరద వచ్చింది, వరద నీరు రోడ్డు మీదకి వచ్చింది. మా డాడీ పారిపోతున్నారు, వరద వెంట పడుతోంది. అంతలో రోడ్డు మీద ఎదురుగా రైలు వస్తుంది. రోడ్డు మీద రైలు? అవును, పట్టాలు తప్పి రోడ్డు మీదకి వచ్చిందట. వెనక వరద, ముందు రైలు. వెనక వరద, ముందు రైలు. తర్వాత? అంతలో పైనుంచి విమానం కింద పడిపోతుందట. వెనక్కి వెళ్తే వరద, ముందుకెళ్దామంటే రైలు, ఉన్న చోట నిలబడదామంటే విమానం కింద పడిపోతుంది. అంతే, మా డాడీ చెంగున పక్కన పొలాలకు దూకేశారు. ఎక్కడండి? అప్పుడు తాజ్మహల్ కరిచేసింది, పాము కరవడం ఏంటి, వరద నీరు ముంచేసింది, రైలు గుద్దేసింది, విమానం మీద పడిపోయింది. ఆ రకంగా మీ డాడీ చచ్చిపోయాడు? అవును. ఏం కట్టు కదల్లా తల్లి. కట్టు కథ కాదండి, కష్టాలు కదా. మా డాడీ పోయాక నా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అన్నట్టు మీకు తెలియదు కదా, మా డాడీకి నేను రెండో భార్య కూతుర్ని. మొదటి భార్య అంటే చచ్చిపోయిన మా పెద్దమ్మ ఒక కొడుకున్నాడు. వాడు ఆస్తంతా తనే కాజేయాలని, నన్ను కాగితాల మీద సంతకం పెట్టమని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాను. ఎంత జాలి కదమ్మ నీది. షటప్. సారీ. అంతా అబద్ధం, నేను నమ్మను. మధు, ఈ అమ్మాయి చెప్పింది అబద్ధమే అనుకున్నా తను వచ్చాక కుసులు హ్యాపీగా ఉన్నాడన్న నిజమే కదా? ఉండని రాదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను కూడా డాక్టర్ గారికి ఓటేస్తా. ప్లీజ్ డాడీ. ఆల్ రైట్, కుసులు స్కూల్ రీఓపెన్ అయ్యే వరకు నీ ఇంట్లో ఉండొచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ అండి, ఈ మాట శేఖండి ఇచ్చి చెప్పాలనుంది, కానీ తాకితే తంతారేమోనని. అబ్బా, ఎందుకు అంత కోపం? కొన్ని జీవితాలు అంతే. ఏంటిది? 2-in-1 టానిక్. అచ్చరే, ఈ గ్లాసులు ఏంటి? నాకు సంతోషం వచ్చింది, నాకు బాధ వచ్చింది. నీకు బాధ ఏంట్రా? మీ డాడీ పచ్చతాపోతూ మీ డాడీ చేత 2-in-1 తాగా మానిపించలేవు అన్నతో పంచం కాసింది. నువ్వు తాగడం మానవు, నేను ఓడిపోతాను. ఓడిపోతే బాధే కదా. బాధ వస్తే టానిక్ తాగాలి కదా, అందుకే. అంటే నా మీద నాకు కంట్రోల్ లేదనుకుంటున్నావా? కుసులువుని గెలిపించి వాడిని హ్యాపీ చేయడం కోసం ఈ పూటకి నేను తాగడం ఆపేస్తున్నాను. పదండి భోజనానికి. డాడీ నువ్వు ఇంత హ్యాపీగా నవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఏడ్చేలా గాని తిను. డాడీ, నాది చిన్న బ్రెయిన్ కానీ దాంట్లో ఎన్ని టాక్స్ ఉంటాయో తెలుసా? ఏంటి నానా? మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ లాగా నువ్వు సైకిల్ మీద తిప్పించాలి, జూకి తీసుకెళ్ళాలి, ఐస్ క్రీమ్ కొనిపెట్టి నువ్వే తినిపించాలి. ఏంటో అన్ని లాంటివే, ఇవన్నీ ఎరిగేపాలంటావా? షూర్, రేపే నేను సైకిల్ మీద తిప్పుతాను, జూకు తీసుకెళ్తాను, ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. నాకురానా? షట్ అప్. నా ఫేస్ చూస్తే మీ డాడీకి ఎప్పుడు తిట్టాలనిపిస్తుందంట్రా? కొన్ని జీవితాలు అంతేలే. తొందర కానివే, జిప్పు జిప్ పెట్టుకో, ప్రతి వాడు వస్తాడు సినిమాలు చూడడానికి. రే, ఏం బాగాలేదు రే. ఒరే అనంత్, నువ్వా? బాగాలేకపోవడం ఏంట్రా? ఇంటర్వెల్ వరకు అయిపోయింది కదా. సినిమా కాదురా, ఆ గోపాలం గాడు. ఆ గోపాలం గాడు ఉండవు, వస్తాం. ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతుంటే అది కాదురా. ఆ గోపాలం గాడు మీ ఆవిడ్ని కౌకలించుకున్నందుకు ఫీల్ అవుతున్నానని ఓసారి, ఫీల్ అవట్లేదని ఓసారి చెప్పి మరి హింసిస్తున్నాడు కదరా. నేను హింసిస్తున్నాను? ఫస్ట్ నేను కావాలనుకున్నప్పుడేమో మీరేమీ ఫీల్ కావటం లేదు అన్నారు, ఆ తర్వాత ఏమో ఫీల్ అవుతున్నాను అన్నారు. దేనికైనా ఓ డెసిషన్ పాడు ఉండద్దా ఏమిటి? అసలు మీరు ఫీల్ అవుతున్నారు అవటం లేదు తెలియక నేను తెగ ఫీల్ అయిపోతున్నాను. నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు ఏంటండి, ఏం జరిగింది? నేను వివరంగా చెబుతాను కదండి, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉంది. ఏంట్రా వివరంగా చెప్తావా? దరిద్రుడా, మనశ్శాంతి కోసం సినిమా కనిస్తే ఇక్కడ కూడా ఈ రేంజ్ లో హింసిస్తున్నావేంట్రా? ఇంతకంటే నా పెళ్ళాన్ని పాడు చేసిన ఫీల్ అయ్యాడు కదరా. చూసారా, మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదు, ఫీల్ అవుతూనే ఉన్నారు. నేను ఇంకా ఫీల్ అవుతున్నానా? సీను అమ్మా, ఆ రూమ్ ఎప్పుడు తాళం వేసి ఉంటుందంటే? ఏమనమ్మా, నేను కొత్తగా చేరాను, నాకు తెలవదు.
కలి దిండువని పూల తోటల్లో రాయబారం పంపిందువని రాత్రిలల్లో ప్రేమ గంటను కలి దిండువని పూల తోటల్లో రాయబారం పంపిందెవరు రాత్రిళ్ళల్లు ప్రేమ జంటను కలిపిందెవరు పూల తోటల్లు కోకిలమ్మను కూయమంటూ పల్ల వీణను మీటమంటూ కళ్యాణి రాగాల వర్ణాలలు గండు మల్లె పూల తోట పల్లెటూరి బృందావనాల సారంగలీలా చిరుమప్పుల దుప్పటిలా ముసుగెత్తిన దావీలా నును వెచ్చని కోరికనే మనువాడిన తల్లని వెన్నెలలా జవ్వనాల జంట కోరి జానబాడై జావళి పాటల గోపిమ్మలు కలలకని గోవిందుని అందముల రేపల్లెకు ఊపిరిగా రవళించిన వేణువు చందముల రాయబారం పంపిందెవరే రాత్రి ఎవరు పడితే రావడానికి ఇది గది కాదు. గుడి ఎన్నో అనుభూతుల్ని అనుభవాల్ని ఆప్యాయతల్ని అనురాగాల్ని పంచిన గుడి ఇదిగో ఇక్కడే నా ప్రియా నేను ప్రేమ కొత్త అర్థాలు చెప్పుకున్నాం.
ఈ గదిలోకి వస్తే నిద్ర మా దగ్గరికి వచ్చేది కాదు. మా మనసులో శరీరాలు కలిసింది కూడా ఇక్కడే. ఇక్కడే గుండెల నిండా నింపుకున్న నా ప్రేమని బాబు రూపంలోకి మార్చి, ఇదిగోనండి మీ ప్రేమ అంటూ బాబుని నా చేతిలో పెట్టింది. ఇక్కడే నాకే చిన్న కష్టం వచ్చినా నా ప్రియ ఒడిలో పడుకునేవాడిని తను నన్ను లాలించి బొత్సగించి ఓదార్చి ధైర్యం చెప్పి నా ప్రియ లేని గదిలోకి నేనే ఇంతవరకు రాలేదు. అలాంటిది మా మ్యారేజ్ డేకి నేనే గది అలంకరించాను. నా భార్యను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. గదిలోకి రాకుండానే కూడా లేట్ గా వచ్చే మనిషితో కాపురం చేయటం నా వల్ల కాదు బాబు అనుకుంటున్నావు కదా? అటు కాదు ఇటు. నేను ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తాను. మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు లోపలికి వెళ్ళారు? నేను వస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్తున్నావు. పెళ్లి రోజు నువ్వు ఒక్కదానమే గ్లామర్ గా ఉంటే ఎలా? నేను కూడా గ్లామర్ గా తయారవుదామని బాత్రూమ్ లో దూరేశాను. ప్రియా. ఏంటి ప్రియుడా? దేవుణ్ణి ఎలా సృష్టించాడో తెలుసు? ఎలా ఏముంది, అందరిలాగానే కాదు. మరి నిన్ను పుట్టించినప్పుడు ఇంత అందమైన అమ్మాయికి మంచి మనసు ఉంటే బాగుంటుందని కాస్త మనసులో ఎక్కువేశాడు. ఇంత మంచి మనసున్న అమ్మాయి ఇంకాస్త అందంగా ఉంటే బాగుంటుందని అందం డోసు పెంచాడు. ఇలా అందం డోసు ఎక్కువైందని మనసు డోసు ఎక్కువైందని అందం డోసు పెంచుకుంటూ పోయాడు. చివరికి దేవుడి దగ్గర అందం మంచితనం రెండు అయిపోయి కవిట్లోకి వచ్చేసాయి. ఏంటి కవిత వాళ్ళకి వస్తున్నారు? మూడ్ అలాంటిది పద. ఎక్కడికి? అమృతం అయితే దోశలతో తాగచ్చు, అందాన్ని కౌగిలతోనే తాగాలి. నథింగ్ డూయింగ్, ముందు ఫుడ్ తినాలి. ఈ రోజు పనులందరినీ పంపించేసి మీకు ఇష్టమైన వంటలన్నీ నేనే వండాలి. పదండి ప్లీజ్, పదండి. అయ్యో ఏంటండి ఇది? ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే. ఇంత గీరకపోతే చిన్న దెబ్బ అంటారు ఏంటండి? ఉండండి బ్యాండేజ్ తెస్తాను. అవసరం వచ్చినప్పుడు ఏమీ ఉండవు. మీరు బోన్ చేస్తూనండి, రేపెళ్ళి బ్యాండేజ్. ఇంత చిన్న దెబ్బకి ఎంత కంగారు పడతావేంటి? చిన్న దెబ్బనే పెద్ద వైద్యం చేయాలండి, లేకపోతే సెప్టిక్ అవుద్ది. మెడికల్ షాప్ దగ్గరలోనే ఉంది కదా, నేను వెళ్ళి బ్యాండేజ్ తెస్తాను, మీరు బోన్ చేయండి. ప్రియా ఉండండి. హలో మధు, మధు నేను చెప్పేది కంగారు పడకుండా విను. ప్రియకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? అవును. నువ్వు అసలు అర్జెంటుగా ఇక్కడికి రా. ప్రియకి ఎలా ఉంది? Thank you.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయు క్షేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు ఆనందం అయ్యా, ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాలేదు పంతులు గారు. చా ఊరుకో, పరాయి మగాడు నీ భార్యని పాడు చేసిన ఫీలవని దరిద్ర స్థితికి చేరుకున్నావట, అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదవ పట్టకూడదనెన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనెన్ని. పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను. ఎతను అతను నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకుని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఈ రోజు నుంచి చెప్తున్నాను విను, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావు ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకు డబుల్ మీనింగ్ తీసినా నీ పెళ్ళాన్ని రేపు. చూసారా చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంత నా కర్మ, బ్యాడ్ లక్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్న. మీ అడ్రస్ చెప్పడం లేదు. ఏంటమ్మా అడ్రస్ కావాలా? నాకు చెప్తాను. స్నేహ స్నేహ, ఈ గాజులు కొనవా? మట్టి గాజులా? నాకు ఇష్టం లేదు. మా మమ్మీకి మట్టి గాజులు అంటే చాలా ఇష్టంట, మా డాడీ చెప్పారు. అలాగా? అయితే నాకు చాలా ఇష్టం. కలర్ కో డజన్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటానికి ఎంత ధైర్యరా మీకు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? చెల్లెలు. నిజమా? కాదు అని నెగిటివ్ డాలే చెప్పదు. ఎందుకో తెలుసా? అది నిజం. ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో దాక్కుంటా కనుక్కోలేని అనుకున్నావా? అయినా ఎక్కడ ప్లేస్ లేదంటే మధుగడలే దొరికిందా నీకు? బాబు, నేను నీకు సవత్తల్లిని అయినా సొంత కొడుకులా పెంచాను. నేను కాదా నానా? అనలేదే. మరి సొంత చెల్లెల్లా చూసుకోవాల్సిందేంటి? ఎందుకు బాబు ఇన్ని హింసలు పెడుతున్నావు? ఎందుకో ఆస్తంతా దీని పేరు రాసి చచ్చిపోయిన నీ మొగుణ్ణి, అదే నా బాబుని అడుగు. నీకు కావాల్సింది ఆస్తే కదా, ఇప్పుడు ఈ క్షణమే ఆస్తంతానికి రాసి చేస్తాను. అమ్మా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం చేద్దామంటావు? ప్రసీడ్ సార్. ఎందుకు సార్ కొట్టారు? అంత పాజిటివ్ గానే ఉందిగా. ఆస్తి రాసిస్తానంత వరకు పాజిటివ్ గానే ఉంది, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చిన్న నెగిటివ్ టచ్ ఇచ్చింది. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, అలవాటైపోయింది. లుక్ మై డియర్ సగం చెల్లి, నీకు చెప్పనే లేదు కదూ. చంద్ర చూడమ్మా, వీడికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే వీడితో నీ పెళ్లి ఫిక్స్ చేశా. ముహూర్తం కూడా పెట్టించాను. నో మోర్ డిస్కషన్స్, నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటున్నావు, దట్స్ ఆల్. పోలాకే తీసుకెళ్ళ. ఇంజనీర్ సార్, ఇది ఇంట్లోంచి పారిపోయిందని చెప్పండి సార్. నేను నీ చెల్లెల్ని ఎత్తుకుని ఊటీ పారిపోతా. ఈ గోపాలం గడవకుండా నాకు తెలియలేదు, దరిద్రుడు. ఎక్క
చెప్పాడు మొత్తం చెప్తే ప్యాంట్ వేసుకొని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఎలా చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని, కౌగులించుకున్నానని ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే విధ ప్రచారానికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి, ఇతను మీ ఆవిడ్ని కౌగులించుకున్నాడా? ఎప్పుడు? అంతే, వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎవరో చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? నేనేం చెప్పలేదన్నమాట. రండి 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 రండి, ఈ ఎవరో నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, మీరు కూడా కౌగులించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగులించుకోవచ్చు. పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు. డింగరేలు డింగరేలు డింగరేలు, ఓ డింగరేలు డింగరేలు డింగరేలు. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూసారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణం అయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు, మీ ఇద్దరు ఫీల్ అవుతుంది. నేను ఎంతగా ఫీల్ అవుతున్నాను మీకు అర్థమైందా? చూసారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు అవుతారా ప్లీజ్? సార్ మీకు గుడ్ న్యూస్ సార్, స్నేహని వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళటం ఏంటి అంటే, నేను రానంటే రానని ముందుకేసింది అంతే. అలానే కోపం వచ్చేసి చటక్కును పట్టుకుని లటక్కు లాక్కెళ్ళి అంటే అబ్బాయి భోజనలేదు సార్. కుసులు ఏంటి అన్నం లేదంట? అమ్మాయి వెళ్ళిపోతే నన్ను ఏం చేయమంటావు? పద భోంచేదు గాని. మళ్ళీ అదే మాట, ముందు అన్నం రాను రాను, నీకు మొండితనం ఎక్కువైపోతుంది. నిన్న అసలు నీ పంతో నీ దగ్గర మాట వినవా? సంపుతున్నావు కదరా. అమ్మ కావాలంటే తచ్చిపోయా తీసుకొద్దామంటే అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలియదే. ఫోన్ నంబర్ ఉంటే ఇంటి నంబర్ తెలుసుకోవడం అంత కష్టం కాదనుకుంటారు. సరే ఫోన్ నంబర్ ఏంటి? సరే అడ్రస్ కనుక్కొని తీసుకొస్తాను. తీసుకొస్తానని చెప్పాను కదా, బొంచి తీసుకొచ్చిన తర్వాత జగముండి జీవితాన్ని అంతేలే. రండి సార్. స్నేహ ఏమిటిది, మీరంతా ఎందుకు వచ్చారు? స్నేహ గారు మీరు మహేంద్రా మేజరా? మేజర్ సార్. మధు గారు ఆ అమ్మాయి మేజర్ కాబట్టి తన ఇష్ట ప్రకారం నడుచుకోవచ్చు, యూ కెన్ ప్రొసీడ్. స్నేహ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లేని లోటు తెలిసింది. వీడికి తల్లిగా నేను ఇంటికి పిలవటానికి వచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. షట్ అప్. లేదు వద్దు కాదు అనే నెగటివ్ డైలాగ్స్ నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. రిజిస్ట్రార్ గారు, మీరు సంతకాలు తీసుకుని అఫీషియల్ గా మమ్మల్ని భార్యాభర్తలను చేస్తే సెంటిమెంట్ గా మేము దండలు మార్చుకుంటాం. నన్ను చూస్తేనే కష్టం అని ఎత్తులు లేచేవారు. సడన్ గా ఇంత మార్పు ఏంటి? ఏమొచ్చింది? నీ మీద లవ్ వచ్చింది. ఏం కాదు, బాబు కోసం పెళ్లి చేసుకున్నారు. అవును, 1% బాబు కోసం, 99% వాడి బాబు కోసం. వారెవరు? నేనే. మాట్లాడే స్టైల్ కూడా మారిపోయింది, చాలా తీయగా మాట్లాడుతున్నారు. తేని బొమ్మలా నువ్వు పక్కన ఉన్నావుగా. అబ్బో కవిత్వం కూడా వలకపోతున్నారే. నువ్వు కోనలమ్మ అయితే పాటలు కూడా వస్తాయి. కూనలమ్మ కూనలమ్మ కూని రాగమనుదుకోమ్మా. తేనె బొమ్మ తేనె బొమ్మ తీపి పెదవి అందనే. యద కుంపటిలు వెన్నెల రాజేసి కోరికతో వయసు ఉడికిపోతుంది. కూనలమ్మ కూనలమ్మ కూని రాగమందుకోమ్మా. తేనె బొమ్మ తేనె బొమ్మ తీపి పెదవి అందనేమ్మా. కోరికతో వయసు ఉడికిపో
నీటి జడనిక్కు చూస్తుంటే నిలువెల్ల చలి పుట్టే చిలకమ్మ, ఈడు చెలరేగిపోతుంది చూడమ్మ. గురించి మా అమ్మాయి చెప్పింది. మీరంటే మా స్నేహకి ఎంతో అభిమానం, గౌరవం. కూర్చోండి. పర్వాలేదు, మా కుసులోకి మీ స్నేహం అంటే ప్రాణం. తను తీసుకొచ్చే వరకు అన్నం తినని భీష్మించి కూర్చున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే. కన్నబిడ్డ ఇష్టాలు తీర్చే శక్తి నాకు ఎలాగూ లేదు. కనీసం కష్టాలు తీర్చే వ్యక్తి ఉన్నారంటే ఏ తల్లికైనా అభ్యంతరం ఏముంటుంది బాబు. మా అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటానికి నాకు ఏ అభ్యంతరం లేదు. అభ్యంతరం నాకుంది. తల్లి పాజిటివ్ గా ఉంటే మధ్యలో వీడెవడరా నెగిటివ్గా ఉన్నాడు అనుకుంటున్నావు కదూ. నేను నీ సైట్ అమ్మమంటే నో అన్నావు, ఇప్పుడు నా సిస్టర్ నీతో పంపమంటే ఎస్ అంటానని ఎలా అనుకున్నావు? మిస్టర్ బెనర్జీ, బెనర్జీ, మిస్టర్ బెనర్జీ, మా అబ్బాయి స్నేహ కోసం బెంగ పెట్టుకున్నాడు. అన్నం నీళ్లు ముట్టడం లేదు. యా, నేను నీ సైట్ కోసం బెంగ పెట్టుకున్నాను, మందు మాసం ముట్టట్లేదు. ఒకసారి స్నేహం పిలిస్తే తన్నే అడుగుతాను. ఓహో, స్నేహం అడుగుతావా? రై, దాన్ని తీసుకురండిరా. స్నేహ కుసులో నేను చూడాలంటున్నాడు, తీసుకెళ్దామని వచ్చాను. నీకు ఎడాలనుందా? రా, దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? అంత పాజిటివ్ గా అనిపించిందంటే
మీ ఇద్దరి మధ్య నెగిటివ్ సంబంధం ఉందన్నమాట. మిస్టర్ బెనర్జీ, మైండ్ యువర్ టంగ్. ఏంట్రా, నీ పిల్లం చచ్చిందని దాన్ని ఉంచుకుందాం అనుకుంటున్నావా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను కూడా పెట్టుకోవడానికి రాలేదు. పాత కక్షలు మనసులో పెట్టుకోవద్దు. వెళ్ళిపోతాం ప్లీజ్, మేము వెళ్ళిపోతాం డాడీ. నాకు భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోతాం డాడీ. చెప్పాలనిపించింది. స్నేహాన్ని మర్చిపోవడం తప్పే, మర్చిపోవడం కూడా కష్టమే. అయినా సరే నువ్వు స్నేహాన్ని మర్చిపోవాలి. తప్పదా? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవ్వరూ లేరు. అది చాలు కదా డాడీ. అయితే స్నేహం మర్చిపోతావా? ట్రై చేస్తా. గుడ్ బాయ్. గుడ్ డాడీ. కుస్లు బాగా ఆడుకున్నారా? కుస్లు అక్కడున్నావా? ఏంటన్నా, ఏమైంది? ఏంటో డాడీ, ముక్కులో నుంచి రక్తం పడుతుంది. ఎక్కడ దెబ్బ తగిలించుకున్నావా? లేదు. ముక్కులు ఎదిరితే అలాగే రక్తం వస్తుంది. ముందు డాక్టర్ అంటూ చూపించి ఆ తర్వాత ఆటలు, సరేనా? ఓకే. మార్నింగ్ డాక్టర్ అంకుల్. గుడ్ మార్నింగ్. కమ్ కమ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటి, అనట్లేని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చారు? కలిసి రావటమే కాదు, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతాం. కలిసే ఉంటాం. నో షూటింగ్స్, నో ముందు, నో పార్టీస్, అన్ని కట్. కుసులు నేను, దట్స్ ఆల్. గుడ్, వెరీ గుడ్. మొత్తానికి మీ డాడీని భలే దారిలోకి పట్టుకొచ్చేసావురా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అంకుల్. అవును, వీడిని తీసుకుని సరదాగా జూకో, హాలిడే రిసార్ట్ కో వెళ్ళక హాస్పిటల్కి తీసుకొచ్చావేటి? అబ్బే ఏం లేదు, ఇందాక ఈ ముక్కు నుంచి రక్తం కారుతంటే ఒకసారి చూపించి వెళ్తామని. అలాగా, కమ్ కమ్ కమ్. ఇప్పుడు బాగానే ఉంది. ఆ మాట నేను చెప్పాను డాడీ, వినందే. మీ నాన్న ఎప్పుడు విన్నాడు గనక? ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ ఎక్కడ నొప్పి అయినప్పుడు రక్తం ఎందుకు? ఆ సంగతి నేను చెప్తా, మీరెందుకు? సిస్టర్ ఒకసారి లోపలండి. ఈ బాబుని రూమ్ నంబర్ 404 తీసుకెళ్ళండి. రా బాబు. ఏంటి ఇంత చిన్న విషయానికి అడవాడు చేస్తున్నావు? ఏం లేదురా, రక్తం గారింది కదా, ముక్కు క్లీన్ చేయించి పంపిస్తాను. సరే, నాకు బయట కొంచెం పని ఉంది, చూసుకొస్తా. ఓకే. హలో డాక్టర్, రూమ్ నంబర్ 404 లో చేరిన పిల్లాడికి వెంటనే స్కల్ ఎక్స్రే తీయించండి. అలాగే డాక్టర్. ఇక్కడ చిన్న ఫ్రాక్చర్ అయినట్టు నాకు డౌట్ గా ఉంది, ఎందుకైనా మంచిది బ్రెయిన్ ని స్కాన్ చేయించు. అలాగే. మధు,
ఏంటి కుస్లుగడ అల్లరికి డాక్టర్లు అందరూ పేషెంట్లు అవుతారని భయపడి రూమ్ లో పెట్టి తాళం వేసావా? లేదు, కుస్లు నిద్రపోతున్నాడు. ఐఎమ్ సారీ, ఇప్పుడే వస్తానని చెప్పి లేట్ చేశాను కదా. పాపం ఆడాడు అలసిపోయి పడుకుని ఉంటాడు, నిద్ర లేపి ఇంటికి తీసుకెళ్తాను. వద్దురా. ఏం నిద్రపోతున్నాడేనా? పర్వాలేదులే, డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్తాను. కంగారు పడకుండా విను, నువ్వు వెళ్ళిన తర్వాత కుసులో ముక్కులోంచి విపరీతంగా రక్తం కారింది. ఎక్స్రే తీయించాను, ఫ్రాక్చర్ ఉందేమో డౌట్ వచ్చి స్కానింగ్ కూడా చేయించాను. నా అనుమానం నిజమైంది, బ్రెయిన్కి దెబ్బ తగలడం వల్లే బ్లీడింగ్ అవుతుంది, అందుకే జ్వరం కూడా వచ్చింది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదు. అలా అని చెప్పి ఈజీగా తీసుకోవడానికి కూడా వీల్లేదు. సర్లే, వెళ్ళి బాబుని చూడు, నిద్రపోతుంటే మాత్రం డిస్టర్బ్ చేయకు. అలాగే, నీకు కొంచెం జ్వరం వచ్చింది కదా, ఇవాళ రెస్ట్ తీసుకుంటే రేపు తగ్గిపోతుంది, అప్పుడు వెళ్ళిపోదామే. అయితే ముక్కుల నుంచి ఎందుకు అంత రక్తం కారింది? అదే, క్లైమేట్ మారినప్పుడు అలాగే అవుతుందని డాక్టర్ అంకుల్ చెప్పారు. డాడీ, నాకెప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, ఇప్పుడు సరే అన్ను డాడీతో హ్యాపీగా ఉంటుంది అనుకుంటే ఇంతలో అయిపోయి జ్వరం వచ్చింది. ఎందుకు అలా అయిందో తెలుసా? ఎందుకు నాన్న? కొన్ని జీవితాలు అంతే. జ్వరం తగ్గలేదండి డాడీ. తగ్గిపోతుందన్న? నిన్న డాక్టర్ అంకుల్ ఇక్కడ నొప్పిగా ఇక్కడ నొప్పిగా ఉందా అడిగారు, అప్పుడైతే నొప్పి లేదు, ఇప్పుడైతే చాలా నొప్పుకుంది డాడీ. జ్వరం తగ్గకని నొప్పి కూడా తగ్గిపోతుందన్న? డైమోజా, నాకు డాడీకి టికెట్స్ రెడీ చేసావా? ఎందుకు తెలుసు? నేను వెళ్ళిపోతే నీ కవర్ చాప్ చేసిస్తారన్నా. క్యాచ్. డాడీతో హ్యాపీగా ఆడుకోవాలనుకున్నాను, జ్వరం వచ్చేసింది. నువ్వు చాక్లెట్ కావాలనుకున్నా క్యాచ్ పట్టుకోలేకపోయావు. అడకు, కొన్ని జీవితాలు అంతే. రాత్రి మమ్మీ నా కళ్ళలోకి వచ్చింది, దేవుడు నన్ను పంపించట్లేదు, నువ్వే నా దగ్గరికి వచ్చేది. నేను వస్తే డాడీకి ఎలా, నువ్వే రా మమ్మీ అన్నాను, తప్పకుండా వస్తానండి.
ఎప్పుడు వస్తుంది? అది కళనా? కళ నిజం కావు. ఎందుకు నిజం కావు? నాకు స్నేహ కూడా చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు నేను స్నేహ కలిసి ఎప్పుడు గుడికెళ్తావో అప్పుడు దేవుడు మమ్మీని పంపిస్తానని చెప్పింది. అప్పుడు గంట కూడా కొట్టింది. గుడ్ మార్నింగ్ కుస్లు. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు అంకుల్? ఫైన్ థ్యాంక్ యూ. నొప్పిగా ఉన్నానన్నా? అవును, మీ డాడీ ఏడి? నేను ఇక్కడే ఉన్నా. ఏమిటి జ్వరం వచ్చింది కుస్లు కా నీక? దిస్ ఇస్ టూ బ్యాడ్. నాతో రా చెప్తాను. నాకు సహాయం చూడాలండి, పిలుచుకురావా? కుసులోకి జరుగుతుందని చెప్పు, వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు నేను కొట్టి అవమానిస్తారేమో. నన్ను అవమానించిన ఆశయించుకున్నా, ఏం చేసినా పర్వాలేదు. చిన్నప్పటి నుంచి వాడి కోరిక ఏది తీర్చలేకపోయాను. కనీసం ఇప్పుడైనా వాడి కోరిక తీర్చకపోతే వాడి కోసం ఏదైనా చేస్తాను. అన్నీ నా చేతిలో ఉన్నప్పుడు ఏది చేయలేకపోయాను. ఏది నా చేతిలో లేనప్పుడు ఏదో చెయ్యాలని. బాబుకేం కాదు కదా? ఏమి కాదు, ఏమీ కాకూడదని, వాడు క్షేమంగా ఉండాలని అదే ఉండి పెంచు. మీరు త్వరగా వచ్చేయాలండి, ముహూర్తం 8 గంటలకే. అలాగే, ఓకే ఉంటాను. ఏంట్రా మళ్ళీ వచ్చావు? తన్ను వదిలితే నా సిద్ధి రాలేదు ఇంకా. బెనర్జీ, మా బాబు ప్రమాదంలో ఉన్నాడు, స్నేహం చూడాలని కలవరిస్తున్నాడు. ఒక్కసారి పంపించాలంటావు? ఇవాళ రాత్రి దాని పెళ్లి. రాత్రి పెళ్లి చేసుకోబోతూ పగలు రంకుమోగుడు వెంట వెళితే చూసేవాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో పంపటం కుదరద్దు. వెళ్ళినా పడతాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. ఒక్కసారి స్నేహం పంపించు. నేను నీ కాళ్ళు పట్టుకుని సైట్ అమ్మని పాజిటివ్ అడిగితే ఏమన్నావు? నెగిటివ్ గా గెట్ అవుట్ అన్నావు. మర్చిపోయావా? నా సైట్ ఇల్లు మొత్తం ఊరికి ఇచ్చేస్తాను. ఒక్కసారి స్నేహం పంపించు ప్లీజ్. అప్పుడు అమ్మమంటే కుదరదని ఇప్పుడు దానం చేస్తానంటున్నావా? అంటే నన్ను అడుక్కునేవాడు లెవెల్కి పడతావు అనుకుంటున్నావా? అది కాదు నా ఉద్దేశం. నా బిడ్డ ప్రాణాలు కాపాడమని అడుక్కుంటున్నాను ప్లీజ్. ఇంకాసేపు ఉంటే నీ బిడ్డ ప్రాణాలు కాదు, నీ ప్రాణాలు పోతాయి. అది కాదు బాబు. నువ్వు నోరు పోసుకుని లోపల పో. ఏంట్రా ఇంకా దేవీ మహేశం చూస్తున్నావు? పోయి నీ పిల్లల సమాధి పక్కనే నీ కొడుక్కి కూడా సమాధి కట్టించుకుని ఏడుస్తూ కూర్చో. హే గర్ల్స్, నా కాబోయే పిల్లానికి మాజీ పీరియడ్ వచ్చాడు, మరి ఎదలు చేయాలిగా? టేక్ దిస్, కమాన్ కమాన్, ఎంజాయ్ బాస్ రా. నా బాబు చాలా ఉన్నాడు, స్నేహం చూడాలని తప్పించిపోతున్నాడు. ఒక్కసారి స్నేహం నాతో హాస్పిటల్కి పంపమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మీరు ఒక్క మాట చెప్తే బెనర్జీ స్నేహాన్ని పంపుతాడు. ఆల్ రైట్ ఆల్ రైట్, అలాగే పంపిస్తాను. బట్ వన్ కండిషన్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ తో చెప్పు దెబ్బ తినాలి. స్నేహం నాతో పంపుతానంటే అలాగే చెప్పు దెబ్బ తింటాను. ఏంటో చూస్తావు, కొట్టవే. వాడు చెప్పు తీసుకోటు. ఇప్పుడు నీ కష్టీరెడ్డి, స్నేహం నాతో పంపించు. ఏంట్రా పంపించేది? నువ్వు నన్ను చెప్పుతో కొట్టించో, నేను నిన్ను చెప్పుతో కొట్టించా, దానికి దీనికి చెల్లు. బోనస్ గా ఉడ్పిని పంపించాలా? సార్ సార్, నా బిడ్డ చౌపతికలో ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ సార్, ఇది అన్యాయం సార్. బాబు
బాబుకు సీరియస్ గా ఉందని ప్రతి మళ్ళా స్నేహం పంపలేదు. బాబుకి ఎలా ఉంది? అవసరం అనిపించి న్యూరో సర్జన్ డాక్టర్ కిషోర్ గారిని పిలిపించాను. ఆయన టెస్ట్ అన్ని చేసి చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్? ప్రమాదం ఏం లేదుగా. ఆయనతోనే మాట్లాడుతున్నాను రా. మే కమిన్ డాక్టర్, ప్లీజ్ కమిన్. ఇతని పేషెంట్ ఫాదర్ మధు. హలో డాక్టర్, ప్లీజ్. బాబుకి అన్ని పరీక్షలు చేశాను. డాక్టర్ ప్రసాద్ ఊహించిన నిజమే. బాబు తలకి ఏదో బలమైన గాయం తగిలింది. రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేస్తే బాబుకి? టు బి ఫ్రాంక్ ఎనఫ్, ఛాన్సెస్ ఆర్ 50% ఓన్లీ డాక్టర్. నో నో నో, మీరు అలా బెంబేలు పడిపోకూడదు. ఆపరేషన్ సక్సెస్ కాకపోవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయంటే సక్సెస్ అవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయనే కదా. మీరు ధైర్యంగా ఉండాలి. ఐ విల్ డూ ద బెస్ట్. ఒక్క విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది. పైకి ఏమీ తెలియకుండా అంత దెబ్బ ఎలా తగిలిందో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు కింద పడ్డా? నాకు తెలిసి వాడికి ఎప్పుడు దెబ్బ తగలలేదు డాక్టర్. తలకు తగిలిన దెబ్బ ఎప్పుడో తగిలిన దెబ్బ కాదు, చాలా రీసెంట్ గా తగిలిన దెబ్బ. రీసెంట్ గా? మధు, ఆ రోజు బెనర్జీతో గొడవ జరిగినప్పుడు కుసులు వచ్చి అడ్డుపడ్డాడని చెప్పావు కదా. ఒకవేళ మీరంత వెళ్ళండి. ఏమిటా నీ ఆవేశం అనేది కానీ నేను చెప్పేది వినిపించుకో. వాడిని చంపుతావు, జైల్లో కూర్చుంటావు, ఆ తర్వాత కుసులే లేకపోతారా? కుసులోకి ఇంత ప్రమాదానికి కారణమైన వాడి మీద నాకు మాత్రం కోపం లేదు. కానీ ఇదే సమయం. రేపు పొద్దున్న ఆపరేషన్, రేపు కుసు ఆపరేషన్ థియేటర్కి వెళ్లే వరకు నువ్వు వాడితోటే ఉండాలి. ఆ చిన్న ప్రాణానికి ధైర్యం ఇవ్వాలి. వాడు నాకు డాడీ కావాలి, డాడీ ప్రేమ కావాలి అని అలమటించినంత కాలం నువ్వు వాడికి ప్రేమ ఇవ్వలేకపోయావు. నేను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేశావు. కనీసం ఇచ్చేవారి క్షణాల్లోనైనా. ఐఎమ్ సారీ మధు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఆడుతూ పాడుతూ తిరిగి వస్తాడు. ఇలా మంచాన్ని పడుంటే దానికి కారణం బెనర్జీ తెలిసి ఆవేశం ఆపుకోలేకపోయాను. ప్రేమను పోగొట్టుకున్నాను. ఇప్పుడు కుసులను కూడా నా పేరెంట్స్ లేదు, బతకలేదు. గుండె కొత్త పాటు కడుపు కొత్త కూడా నేను ఎన్నాళ్ళు ఏ దేవుడిని నమ్మలేదు, ఏ దేవుడికి దండం పెట్టుకోలేదు. చెప్పు, నా బాబు బతకటం కోసం ఏ దేవుడికి దండం పెట్టుకోవాలో చెప్పు, ఏ మొక్కలు మొక్కుకోవాలో చెప్పు. నా బాబు బతకాలి, నా బాబుని బతికించవా? నేనుంటాను. నేను తీసుకురాలేదా? తీసుకొద్దామని వెళ్ళాను కానీ రానుందా? నాకు జ్వరమని చెప్పినా రానంద డాడీ? లేదు నాన్న, తను రావాలనుకున్నా రాలేని పరిస్థితుల్లో ఉంది. ఈ రాత్రి స్నేహితుడి పెళ్లి జరగబోతుంది. నాకు జ్వరం రాకపోతే స్నేహితుడి తలంతా నొప్పిగా ఉంది డాడీ, తిరగలేకపోతున్నాను. కొంచెం తిప్పి పడుకో పెట్టవా? Thank you.
ఏం లేదన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవట్లేదన్నా. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది డాడీ. ఐ లవ్ యూ డాడీ. నిజం డాడీ, నేను చిన్నపిల్లని కదా, నేను ఎంత లవ్ చేస్తున్నానో చెప్పలేను, అందుకనే రాసి పెట్టాను. నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో, ఎందుకు ఇష్టమో డైరెక్ట్ గా చెప్పలేక లెటర్ రాస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఇష్టం లేకపోయినా ఓ ఫ్రెండ్గానే చూడొచ్చు కదా. లేని అమ్మని నువ్వెంతగా లవ్ చేస్తున్నావో నాకు తెలుసు. దాంట్లో వందో వంతు ప్రేమైనా నా మీద చూపిస్తే నా జన్మ ధన్యమవుతుంది. నేను అంత లవ్ చేస్తున్నానుగా, నాతో సగమైన నన్ను లవ్ చేయొచ్చు కదా డాడీ. ఎందుకు లవ్ చేయట్లేదన్నా? నువ్వంటే నాకు చాలా ఇష్టంరా, ప్రామిస్. అయితే నన్ను సైకిల్ మీద తెంచుకొని చెప్పుతా అన్నావు, ఐస్ క్రీమ్ కనిపెట్టి నువ్వే తినిపిస్తా అన్నావు, ఇంకా బాలు ప్రామిస్ చేస్తావు, అవన్నీ మరి చేయలేదా? చేస్తానురా, తప్పకుండా చేస్తాను. ఇప్పుడా? ఇప్పుడు కాదు, తర్వాత. ఇప్పుడు కాకపోతే ఇంకా నీకు ఛాన్స్ ఉండదేమో డాడీ. కల్పతంగా ఇప్పుడే తీసుకెళ్తాను, ఇప్పుడే తీసుకెళ్తాను సార్. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా, చిక్కి పుట్టి చిందులు కన్నా, నాతో నిదో బూచులాడాలనా, ఆటల్లో నీకు నేను పోడాలనా, చూసా కన్నా, చూసా కన్నా చిన్న. నీ నాగ ఎగరలేదురా, ఆ తువాయి నీలాగ గెంతలేదురా, ఈ పరుగులు ఇంక ఎంతసేపురా, ఈ ఆట ఈ పూట ఇంక చాలురా, నా గారాల మహారాజ కాసాగరా, నీ వెంట నేను సాగలేనురా. ఎంత వెదికినా దొరకనంతగా, ఎంత పిలిచినా పలకనంతగా, వెళ్ళిపోకమ్మా రారా కన్నా చిన్న, చిరు చిరు నవ్వుల చిన్న కన్నా, చిట్టి పుట్టి చిందులు కన్నా, నాతోని దోబుచులాడాలనా, ఆటల్లో నీకు నేను ఓడాలనా, చూశా కన్నా, చూశా కన్నా. నిన్ను చూడటానికి కుసులు వచ్చాడు, బయటికి రా.
ఎవడు అడ్డం వచ్చినా నేను చూసుకుంటాను. రైట్, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. చిన్నా
ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అవునా డాడీ, అమ్మ మనతో ఉంటుందా? అవును నాన్న, మనతోనే ఉంటుంది.